ఉంటారంటే ఇంట్లో ఇంట్లోంచే బయటకు వెళ్తాం కదా పుదీనా ఇంటి దగ్గర జ్యూస్ ఉన్నప్పుడు ఇంటి వారానికి ఐదు రోజులు జ్యూస్ తాగడానికి ట్రై చేయండి రెండు రోజులు మీకు షుగర్ ఉందా వారానికి ఐదు రోజులు అన్నా ప్రయత్నించండి వెళ్ళిన చోట మిక్సీ ఉంటే మీరు చేయించుకోండి జ్యూస్ చేయించుకొని తాగాల్సిందే ఆ కూర తినాలి బయట హోటల్ ఫుడ్ తింటే ప్రాబ్లం వస్తుంది హోటల్ ఫుడ్ తింటే షుగర్ వస్తుంది హోటల్లో ఏముంటుందంటే తెల్లటి బియ్యం ఉంటుంది నిన్న ఒక ఒక ఆయన వచ్చారు ఓకే సార్ మళ్ళీ మాట్లాడేటప్పుడు నిన్న ఒక ఆయన వచ్చారు నూట రెండు కేజీలు ఉన్నారు అదే రూమ్లో ఇంకొక ఆయన కూడా ఉన్నారు ఆయన నేను గమనించలేదు ఆ నూట రెండు ఉన్నాయని నేనేమన్నానంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు అంటే ఏమన్నారంటే నేను ఒక రెండు రెస్టారెంట్లు నడుపుతున్నాను నేను పడుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతు నైట్ ఒంటి గంట అవుతుంది అందుకని ఇలా ఉంది అన్నారు మరి మీరు ఎనిమిదింటికల్లా క్లోజ్ చేసుకోండి ఆ హోటల్ ఏదో పగలే బాగా రన్ అయ్యేలా చూసుకోండి అంటే సరే చూస్తా చూస్తా అన్నారు ఏంటంటే హోటల్లో ఫుడ్డు తింటే జబ్బులు వస్తాయి మనకి వస్తాయి హోటల్ ఆయనకి జబ్బులు వస్తాయి ఆయన ఏం అతను ఏం చెప్పారంటే మీరు అలాంటి ఫుడ్ ఎందుకు పెడుతున్నారు మరి అని అంటే అదే నేను ఏదో ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నారు అంటే సరే మీరు ఒక పని చేయండి డయాబెటీస్ వాళ్ళకి తగ్గడానికి ఒక మంచి ఆహారాలు ఉన్నాయి ఉడికినయ్యే ఆ లిస్ట్ ఇస్తాము మీ దగ్గర అవి వండి పెట్టండి ఆ బోర్డులో మధుమేహ వ్యాధిగ్రస్తులకి ప్రత్యేకమైన ఆహారం అని బోర్డు పెట్టండి మీ దగ్గరకు వచ్చి చాలామంది ఇంకా ఎక్కువ మందే వచ్చి తింటారు అని చెప్తే సరే అక్కడ మీటింగ్ పెట్టి అంతే చేస్తా అన్నారు సరే తను వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చారు చెన్నై నుంచి తన వెయిట్ చూడగానే ఏముందంటే నూట పద్నాలుగు ఉన్నది ఇంకేమనాలి నూట రెండునే డేంజర్ జోన్ అని చెప్పిన తర్వాత ఇంకా ఏమనాలో అర్థం కాలే నాకు వాళ్ళ బాబుని తీసుకుని వచ్చారు బాబుకి యాభై ఏడు కేజీలు ఉన్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఫ్రెండ్స్ ఒక హాఫ్ తనలో హాఫ్ ఉన్నాడు చిన్నపిల్లాడు అనమాట ఎందుకు అంటే తినకూడని పదార్థాలు ఎక్కువ తింటాం ఎట్లా అంటే మనకిప్పుడు బయటకు వెళ్ళగానే ఇప్పుడు అన్ని అవైలబిలిటీస్ వచ్చినాయి బిర్యానీ ఏదో ఒకరోజు చేస్తే తింటాం కానీ ఈరోజు రోజు మనకి వండి పెడుతున్నారు చేసుకోకుండా ప్రతిరోజు సాయంత్రం కానీ నాన్న ఇంటికి బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని వస్తాడు పిల్లడికి అదే తింటాం అలవాటు అమ్మ అన్నం పెడుతుంది నువ్వు బాగాలేదు నువ్వు చెప్పింది బాగాలేదు నాన్న వస్తాడు బిర్యానీ తీస్తాడు ఫ్రెండ్స్ ఇలా వాళ్ళు అందుబాటులో ఉంచారు కాబట్టి అవన్నీ మనం తినటం వల్ల మనకి అనేక రకాల జబ్బులు వస్తున్నాయి మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోండి తింటే ఏం తింటున్నాము దీనివల్ల మనకేదో జబ్బు వస్తుంది జాగ్రత్తగా ఉండాలి బయట బోండాలు బజ్జీలు ఇలా ఏ బోర్డులు మీకు కనిపించినా ఇది తింటే నాకు షుగర్ వస్తుంది ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య ఒక మాచర్ల నుంచి ఒక ఆవిడ వచ్చింది కుమారి అని వచ్చినప్పుడు బాగా వీక్గా ఉంది ఏడుస్తుంది నల్లగా ఉంది అంటే నలుపు అనేది బాగా వీక్ అయిపోవటం వల్ల వచ్చిన నలుపు అనమాట బాగా వీక్ అయిపోయి కమిలిపోయినట్టుగా ఉంది ఏంటమ్మా అంటే ఇట్లా గొంతు దగ్గర ఒక గడ్డ చూపించింది ఇక్కడ గడ్డ ఉంది గడ్డ ఎలా ఉందంటే ఏంటి అంటే క్యాన్సర్ గడ్డ రోజుకి నలుగురు ఐదుగురిని చూస్తున్నాం క్యాన్సర్ పేషెంట్లని ఫ్రెండ్స్ క్యాన్సర్ గడ్డతో ఇబ్బంది పడుతుంది కుటుంబ సభ్యులంతా వచ్చారు ఒక్క ఆమె కోసమే గంట సేపు మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది చేస్తావమ్మా నెల రోజులు ఇట్లాగే చెయ్యి మంచిగా చెయ్యి నెల తర్వాత రా మళ్ళీ అని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆవిడని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పాము బయట కీమోలు కానీ రేడియేషన్లు కానీ సర్జరీలకి కానీ డబ్బులు అవుతున్నాయి మీరు అవే డబ్బులు మీరు తినటానికి పెట్టుకోండి అని చెప్తే సరే అని వెళ్ళారు నెల తర్వాత వచ్చింది నెల తర్వాత వచ్చినప్పుడు ఎలా ఉందంటే కొంచెం కలర్ వచ్చింది రెండు కేజీలు బరువు పెరిగింది మంచిగా నవ్వుతుంది గడ్డ సగం తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ బాగా ఉబ్బుగా ఉన్న గడ్డ సగం తగ్గిపోయింది క్యాన్సర్ గడ్డలు వెన్నపూసలా కరిగిపోతున్నాయి మరి షుగర్ కానీ బీపీ కానీ మోకాళ్ళ నొప్పి కానీ చిన్న చిన్నవి తగ్గమంటారా మీరు ప్రయత్నించి చూడండి ఆ రెండో నెలలో ఆమె వచ్చి మళ్ళీ ఇంకా ఇంకేమన్నా చెప్తారా ఏంటి సంగతి అని మళ్ళీ కన్సల్ట్ అయ్యి వెళ్ళిపోయింది నెక్స్ట్ టైంకి తను రాలేదు వాళ్ళ హస్బెండ్ ఒకళ్ళే వచ్చారు వచ్చి మళ్ళీ కొంచెం ఎన్న డైట్ షీట్ రాయించుకున్నారు వెళ్ళిపోయారు తను రాలేదేంటి అని అడిగితే ఏమన్నారంటే చాలా దూరం కదండి అందుకే రాలేదు అన్నారు చాలా దూరమా ఫస్ట్ టైం చాలా దూరం అని అనిపించలేదు రెండోసారి చాలా దూరం అని అనిపించలేదు మూడోసారి చాలా దూరం అనిపించింది ఎందుకంటారు జబ్బు తగ్గిపోయింది అది ఎంత సంతోషమైన విషయం అంటే క్యాన్సర్ తగ్గిపోయింది తను రాపోయినా పర్వాలేదు ఎవరైనా వాళ్ళ ఇంటి దగ్గర చల్లగా ఉండాలి చూడండి హాస్పిటల్స్కి మనం వెళ్తామా ఒకసారి వెళ్తాం తగ్గిందంటే మిగిలిన మందులు పక్కన పడేస్తాం అంతే కదా క్యాన్సర్ ఉన్నామా దూరంలో ఎందుకు లేని రాలేదట నాకు ఎంత సంతోషం అనిపించిందంటే పర్వాలేదు బాగుంది ఫ్రెండ్స్ క్యాన్సర్ గడ్డలు వెన్న పూసలాగా కరిగిపోతున్నాయి ప్రకృతి వైద్యంలో ఆపరేషన్ చేయలేదు ఏం చేయలేదు తనకి చెప్పింది ఏంటంటే మట్టిని నమ్ముకోమని చెప్పాను మట్టి మీ గడ్డని తగ్గిస్తుందని చెప్పాను అది గడ్డ కానీ క్యాన్సర్ గడ్డ కానీ మట్టితో తగ్గిపోతుంది అని చెప్పాను చెరువు మట్టి కానీ పుట్ట మట్టి కానీ తీసుకోండి బాగా నానబెట్టండి గోరింటాకులాగా గడ్డ మీద అప్లై చేయమని చెప్పాను రోజు రాయండి గంటసేపు ఉంచి కడిగేయండి పొద్దున సాయంత్రం రాయండి గంటసేపు ఉంచి కడిగేయండి అని చెప్పాను నెల రోజులు అయ్యేసరికి సగం గడ్డ కరిగిపోయింది మట్టి లక్షణం ఏంటంటే మట్టి చాలా చల్లగా ఉంటుంది తడి మట్టి గంటసేపు అయ్యేసరికి చల్లగా ఉండి గడ్డలో ఉన్న వేడంతా లాగేస్తుంది ఆ గడ్డని కరిగేలాగా చేస్తుంది ఆ గడ్డని మెత్తబడేలాగా చేస్తుంది దీనికి తోడు తను చక్కగా రోజు రెండు గ్లాసుల జ్యూసులు మజ్జిగ మంచినీళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తిని గడ్డని తగ్గించుకుంది ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన విజయం అన్నమాట పెద్ద కాన్ఫిడెన్స్ వస్తుంది ఇలాంటి కేసులు క్లియర్ అవుతాయి మరి ఇప్పుడు మనకేమనిపిస్తుంది క్యాన్సరే తగ్గిపోయింది కదా జ్యూసులు తాగితే ఇది అంతే తగ్గిపోద్ది అని ధైర్యం తెచ్చుకోవాలి ఇంకొక రెండో విషయం నిన్ననే వచ్చారు వాళ్ళు అంతకుముందు ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చారు నందిగామ నుంచి ఒక పెద్ద ఆయన వాళ్ళ భార్యని తీసుకుని వచ్చారు పాదం మొత్తం నల్లగా ఉంది బొటన వేలి చాలా లావుగా ఉంది వేలికి రంధ్రం పడిపోయింది కండ బాగా రెడ్ కలర్లో ఉంది కాలు నల్లగా కమిలిపోయి పైకి పాకిపోయింది అన్నమాట దాకా వెళ్ళలేదు కానీ సగం వరకు కాలు అలా ఉంది ఆ పరిస్థితిలో ఒక నెల రోజులకి మేము ఆహార నియమాలు చెప్పి నెల తర్వాత రండి అని చెప్పాను వాళ్ళు పదిహేను రోజులకే వచ్చేసారు వచ్చిన తర్వాత కాలు చూస్తే తగ్గింది ఆ నలుపు అంతా విరిగిపోయి మధ్య మధ్యలో బ్లాక్ ఉంది ఆ కండ బొటనవేలు లావు తగ్గిపోయింది పుండు తగ్గింది చెప్పింది ఏంటంటే మిగిందాక మట్టి గురించి చెప్పాను ఆ మట్టిని పాదానికి రాశారు రోజు పాదానికి రాశారు పదిహేను రోజుల్లో తగ్గేసరికి అంటే పది రోజులకే వీళ్ళకి తేడా వచ్చేసింది పదిహేను రోజులకి ఆగలేక చెప్పాలని వచ్చారు వాళ్ళతో పాటు ఒక నలుగురు వచ్చారు ఏంటంటే ఏంటో ఎవరో వీళ్ళని చూద్దామని వచ్చారట ఓకే మళ్ళీ తర్వాత పదిహేను రోజులకి వచ్చారు కాలు మొత్తం మన పాదం ఎలా ఉందో అలా ఉంది బొటనవేలి లావు కొంచెం ఉంది కానీ పాదం తెల్లగా ఉంది రెండు కాళ్ళు సేమ్ ఉన్నాయి నిన్ననే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్